చూస్తున్నారు కదా ఈ విధంగా ట్రెండింగ్ వీడియోని ఏ విధంగా ఎడిట్ చేయాలని ఇప్పుడు వీడియోలో అయితే చెప్పబోతున్నాం. మీరు నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి, వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ముందుగా కైన్మాస్టర్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి 16 పైన దాన్ని ఓకే చేసుకొని ఇక్కడ మీడియా ఉంది కదా దాంట్లోకి వెళ్ళి ఒక మనం పిక్ అయితే సెలెక్ట్ చేసుకొని నేను ఒక పిక్ అయితే తీసుకొని మీకు చూపిస్తాను. ఈ పిక్ను మనకు వీడియో ఎంతవరకు కావాలనుకుంటానో అంతవరకు అయితే జరుపుకొని రైట్ మార్క్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇలా ముందుకు వచ్చేసి ఈ పిక్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా ఆరో మార్క్ను క్లిక్ చేసి పిక్ అయితే జూమ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ వచ్చే విధంగా అయితే పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఈక్వల్ టు గుర్తుంది కదా దీనిపైన క్లిక్ చేసుకొని రైట్ మార్క్ అయితే ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ లేయర్ ఉంది కదా దానిపైన క్లిక్ ఇచ్చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ బేసిక్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఫస్ట్ అయితే ఓకే చేసుకోవాలి. ఫస్ట్ది ఓకే చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ రైట్ మార్క్ ఓకే చేసుకొని ఈ బ్లర్ని ఏం చేయాలంటే ఫుల్ స్క్రీన్ మొత్తం పెట్టుకోవాలన్నమాట. వీడియో ఎంతవరకు కావాలనుకుంటున్నాం అంతవరకు పెట్టేసుకొని ఈ ఫుల్ స్క్రీన్ చేసుకొని ఇక్కడ సెట్టింగ్లోకి వెళ్ళి ఇక్కడ 2.5 మనకి ఎంత కావాలనుకుంటాం అంత పెట్టేసుకొని రైట్ మార్క్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక టెంప్లెట్ అయితే ఉపయోగిద్దాం మనం. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నేను ఒక టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకొని మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ టెంప్లెట్ అయితే తీసుకున్నాను కదా. ఇప్పుడు ఈ టెంప్లెట్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ అని ఉంది కదా దాన్ని ఓకే చేసుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఎంత ఎక్కడి వరకు ఏ విధంగా పెట్టాలనుకుంటాం ఆ విధంగా అయితే ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేస్తున్నా కదా దాన్ని బట్టి మీరు కూడా సెట్ అయితే చేసుకోండి. నేను ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ డబ్బాలో ఒక పిక్ అయితే పెడదాం. దానికోసం లేయర్ని క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి నేను ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే పిక్ని సేమ్ మళ్ళీ ఆ డబ్బాలో వచ్చే విధంగా పెట్టాలనుకుంటున్నాను. ఈ విధంగా పెట్టేసుకొని జూమ్ చేసుకొని మనం కొంచెం క్రాస్ జరుపుకుందాం. ఇక్కడ క్రాస్ అయితే జరుపుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా దానిపైన క్లిక్ చేసి సెట్ బ్యాక్వర్డ్ నొక్కేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇది కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్రాప్ అని ఉంటుంది, దాన్ని తీసేసుకొని క్రాప్ చేసుకోవాలన్నమాట. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు అయితే క్రాప్ అయితే వేసుకోవాలి. చూడండి ఈ విధంగా క్రాప్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు రైట్ మార్క్ అయితే ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకొని ఈ పిక్ అయితే మనం వీడియో ఎంతవరకు కావాలనుకుంటామో అంతవరకు అయితే జరుపుకోవాలి. ఇలా జరిపేసుకొని రైట్ మార్క్ ఇచ్చేసుకొని ముందుకు వచ్చేసి ఇప్పుడు ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళి నేను ఇక్కడ ఒక టెంప్లెట్ ఉపయోగిస్తాను. మళ్ళీ టెంప్లెట్ లింకులన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను ఇదైతే తీసుకున్నాం కానీ ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను, మీరు కూడా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి. ఇది ఫుల్ స్క్రీన్ పెట్టేసుకోవాలి. రైట్ మార్క్ ఇచ్చేసుకొని మళ్ళీ ఇక్కడ ఒక చిన్న లేయర్ ఉపయోగించాల్సి అనుకుంటున్నాను. దానికోసం మళ్ళీ అయితే లేయర్లోకి వెళ్ళి ఇక్కడ టెంప్లెట్ అయితే తీసుకుందాం. ఈ విధంగా తీసేసుకొని ఈ విధంగా వస్తుందన్నమాట. మనం చిన్నగా అనుకునేసి ఇలా కిందికి స్క్రోల్ చేసి మళ్ళీ బ్లెండింగ్ ఉంది కదా దాంట్లోకి వెళ్ళేసుకొని స్క్రీన్ పైన నొక్కేస్తే మన స్క్రీన్ పైన అయితే వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడైతే ఒకసారి ప్లే చేసి అయితే చూస్తాము. సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మీకు నచ్చిన పిక్ని అయితే తీసుకొని ఈ విధంగా ఎడిట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ నొక్కేసి మనకైతే వీడియో ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది అన్నమాట, గ్యాలరీలోకి వచ్చేస్తుంది.